ప్రియమైన సద్గురు, నేను పిల్లల పెంపకం ఎలా అన్న సత్యం తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను పిల్లాడిగా యువకుడిగా ఉన్నప్పుడు స్వేచ్ఛను కోరుకునేవాడిని. నాకు నచ్చినట్టుగా జీవించాలనుకున్నాను. నాకు తెలిసి ప్రతి తరం ఇలాగే ఉండాలనుకుంటుంది. పిల్లలకు స్వేచ్ఛనిచ్చి వారి నిర్ణయాలు వారే తీసుకోవడం కరెక్టేనంటారా? వారిని ఎంతవరకు హద్దుల్లో పెట్టాలి? అసలు హద్దుల్లో పెట్టచ్చా? మంచి తల్లిదండ్రులు అవడానికి మీరు మాకిచ్చే సలహా ఏంటి? నమస్కారం లక్ష్మణ్. మీలో దాగున్న ఆట నైపుణ్యాన్ని మేము బాగా ఎంజాయ్ చేశాం క్రికెట్ గ్రౌండ్లో. ఇక పిల్లల విషయానికి వస్తే చూడండి, పిల్లల్ని మనం పెంచాలి అనే ఆలోచన పాశ్చాత్యం నుంచి వచ్చింది. మీరు పిల్లల్ని ఎదిగేలా చూడాలి, కానీ మీరు పెంచకూడదు. మనం పశువుల్ని పెంచుతాం, మనుషుల్ని కాదు. మీరు ప్రేమ, ఆనందం, ఇంకా బాధ్యతలతో కూడిన వాతావరణాన్ని సృష్టించాలి. మీ ప్రశ్నలో స్వేచ్ఛ అనే పదాన్ని వాడారు. స్వేచ్ఛ అనే పదం సరికాదు. మీరెప్పుడూ స్వేచ్ఛ అనే పదాన్ని వాడకూడదు. మీ పిల్లలకి ఆ పదం అలవాటు కాకూడదు. మీరెప్పుడు పిల్లలలో బాధ్యతని పెంపొందించాలి. వారి బాగోగులు, ఆరోగ్యం, ఎదుగుదల, ఇంకా జీవితంలోని ప్రతి పరిమాణానికి వారు స్పందించగలగాలి. ఇది వారి జీవితంలోకి తీసుకురావాలి. ఎప్పుడైతే బాధ్యతాయుతంగా జీవిస్తామో అప్పుడు స్వేచ్ఛ అనేది దానికి ప్రతిఫలమవుతుంది. ప్రపంచంలో ఇప్పుడున్న ప్రధానమైన సమస్య ఇదే. ఎందుకంటే మనకు లక్ష్యమే ముఖ్యం, మనకి ఫలితం మీదే ఆసక్తి, కానీ ఆచరణ మీద లేదు. మీకు తోటలో పువ్వులు పూయాలంటే మీరు పువ్వుల గురించి మాట్లాడకూడదు. మీరొక మంచి తోటమాలి అయితే పువ్వుల గురించి మాట్లాడరు. మీరు మాట్లాడేది మట్టి, ఎరువు, నీళ్లు, సూర్యకాంతి గురించి. వీటిని మేనేజ్ చేస్తే అందమైన పువ్వులు అవే పూస్తాయి. అదేవిధంగా మీరు మీ పిల్లలు అద్భుతంగా ఎదగడానికి, పూర్తిగా వికసించడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తే వారు అద్భుతంగా వికసిస్తారు. కానీ మీరు వారిని పెంచాలని చూస్తే, మీరు అనుకున్న రీతిలో పెంచుదామనుకుంటే మాత్రం ప్రతి పిల్లవాడు ఎదురు తిరుగుతాడు. ఎందుకంటే మీ మనస్సులో ఏర్పరచుకున్న మూసలోకి ఎవ్వరూ వదగలేరు. మనస్సులో ఏర్పరచుకున్న మూసలోకి జీవితం వదగదు. మనస్సే జీవితంలోకి వదగాలి. మీరిది అర్థం చేసుకోవాలి. కాబట్టి పిల్లల్ని పెంచడం గురించి పెద్ద పెద్ద ఐడియాలు పెట్టుకోకండి. మీరు సృష్టించాల్సిన వాతావరణం ఎలా ఉండాలంటే ప్రేమ, ఆనందం, ఇంకా బాధ్యతతో కూడినదై ఉండాలి. ముఖ్యంగా పిల్లలు తమ తల్లిదండ్రులలో అసహనం, అసూయ, చిరాకు, కోపం వంటివి చూడకూడదు. అప్పుడు మీరు మీ పిల్లలు అద్భుతంగా వికసించడం చూస్తారు. మీరు ఈ పద్ధతిని అనుసరిస్తే ఫలితాలు అవే వస్తాయి. కానీ మీరు ఫలితం మీద దృష్టి పెట్టి పద్ధతిని పక్కన పెడితే మీరు కోరుకుంటున్న ఫలితం ఒక కలలాగే మిగిలిపోతుంది.